డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లలో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్ నిలబడ్డ వ్యక్తుల గుణగణాలన్నీ మీకు తెలుసు ఒక ఆయన అయితే చాలా గొప్పవాడు నేను పోయినసారి ఆయన ఓడిపోతే ఆయనకి మంత్రి పదవి ఇచ్చినా నేను చెప్తే నాకే ఆయన మంత్రి పదవి ఇచ్చినా అని చెప్పిండు అదంతా చరిత్ర మీ కళ్ళ ముందు ఉన్నది మీ మీ సాక్షిగా జరిగింది కదా ఇదే అజయ్ గారి చేతిలో ఓడిపోయి మూలకు పడి ఉంటే నేను పిలిచి అందరిని సమన్వయం చేద్దామని మంత్రిని చేసి జిల్లా అప్పగిస్తే ఆయన సాధించిన ఫలితం గుండు సున్నా ఒక అజయ్ తప్ప ఇంకెవరు గెలవలే నేను అందుకే మొన్న చెప్పిన సత్తుపల్లి సభలో ఈ జిల్లాలో ఇద్దరు కర్ణక దమనకులు ఉన్నారు ఈ కర్ణక దమనకులు చదువుకోవాలంటే మీరు పరవస్తు చిన్నయ్యూరు రాసిన కథ చదవాలి ఆ కర్ణక దమనకులు ఎవరో వాళ్ళ కథ ఏందో మీకు పూర్తిగా తెలుస్తుంది లేకపోతే మీ తెలుగు మాస్టర్ని అడగండి ఆయన చెప్తాడు మీకు వీళ్ళిద్దరు పీడ వదిలిచ్చిన ఖమ్మానికి ఇలా శుభ్రంగా ఉన్నది ఖమ్మం మంచి రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి ఖమ్మం జిల్లాలో కూడా ఎవరికి కూడా అనుమానం అవసరం లేదని మనవి చేస్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో మాటలకు కూడా పరిమితి ఉంటుంది మాటలు అందరికీ వస్తాయి తిట్టానంటే తిట్లు తక్కువనయా రేపు గీయాలి కదా తిట్టచ్చు వరుసవాటి అది కాదు కదా రాజకీయం అంటే అరాచకంగా మాట్లాడద్దు కదా నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఒక్కరిని కూడా అసెంబ్లీ కడప తొక్కనీయా అని ఒక అర్భకుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే నువ్వేంది ఖమ్మం ప్రజలందరినీ గుర్తపట్టినవా కొనేసినవా ఖమ్మం జిల్లాకు జిల్లానే ఖమ్మం జిల్లా ప్రజలు దీన్ని సహిస్తారా ప్రజాస్వామ్యవాదులు దీన్ని సహిస్తారా ఇది ఎంతవరకు ధర్మం కాబట్టి మీరు చైతన్యవంతమైన జిల్లా ఇది ఇది పోరాటాల కిల్లా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు ఎంతో చైతన్యం తెచ్చినాయి మీ అందరికి తెలుసా విషయం అందుకే నేను మొదటి నిమిత్తం ప్రార్థించింది విచక్షణాయుతంగా ఎవరు గెలిస్తే ఈ రాష్ట్ర ప్రయోజనాలకు మంచిదో ఎవరి చేతుల్లో ఉంటే తెలంగాణ సురక్షితంగా ఉంటుందో మీ అందరికీ బాగా తెలుసు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ఎవడన్నా ఎప్పుడన్నా మన తెలంగాణ జెండా ఎత్తిండా తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడన్నా భుజాన్ని వేసుకున్నారా మనం ఎత్తుకున్నప్పుడల్లా మనల్ని అవమానపరిచినరు కాల్చి చంపినరు జైలలో పెట్టరు తప్ప వీళ్ళకి ఎందుకు ప్రేమ ఉంటుందండి మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు వీళ్ళ సంతం ఉండదు కథ ఢిల్లీలో స్విచ్ ఎత్తేనే ఇక్కడ లైట్ వెలుగుతుంది మరి ఈ ఢిల్లీ గులాముల కింద ఉండి మనం కూడా గులాం అయిదామా లేదు రాబోయే రోజంతా కూడా నేను మీకు ఈరోజు ఖమ్మంలో చెప్తా ఉన్నా కేసీఆర్ గారు అన్నారు నిజమైందని మళ్ళీ మీరే అంటారు రాబోయే రోజంతా కూడా ప్రాంతీయ పార్టీల యుగమే రాబోతా ఉంది ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటేనే ఆ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం వల్ల కడుపు నొప్పి ఉంటుంది కాలు నొప్పి ఉంటుంది చేసుకుంటారు ఇలా ఎట్లా ఉన్న ఖమ్మమును ఒక 5-6 ఏళ్లలో ఎట్లా చేసినామో అది మీ కళ్ళ ముందే ఉంది నేను మీకు కొత్తగా చెప్పే అవసరం లేదు వీటన్నింటినీ కూడా మీరు విచారించి ఆలోచించి దయచేసి మీ అమూల్యమైన ఓటును అజయ్ కుమార్ గారికి వేయాలని అజయ్ కుమార్ గారి కారు గుర్తుకేసి గెలిపించాలని నేను కోరుతా ఉన్నా మీరు మంచి ఆడియన్స్ ఉన్నారు చాలాసేపు వింటున్నారు చాలా సంతోషం కానీ హెలికాప్టర్తో తంటా ఏందండి ఇంకో 10 నిమిషాలైతే ఎగరదు నేను ఖమ్మంలోనే ఉండాల్సి వస్తుంది కాబట్టి మీరు దయతో నాకు సెలవు ఇవ్వాలని కోరుతూ మరొక్క మారు అజయ్ గారి కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలని అప్పీల్ చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా